మీ ఇంట్లో ఉన్న దరిద్రం అప్పుల బాధలు కష్టాలు అన్నీ తొలగిపోవాలా మీకు వద్దన్నా కూడా డబ్బొచ్చి మీ ముంగిట కురవాలా అయితే రాత్రిపూట పడుకునే ముందు ఇలా చేయండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షిస్తుంది ఈ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఆరాధన విశేషమైన పుణ్య ఫలితాలనిస్తే పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ సిరి సంపదలను ప్రసాదిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయటం వలన ఆశించిన ఫలితాలు వెంటనే అందుతాయి పౌర్ణమి రాత్రి వేళల్లో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ తన వ్రతాన్ని ఆచరించిన భక్తుల్ని అనుగ్రహిస్తూ వెడుతుందట అమ్మవారి కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజున ఈ చిన్నపాటి పరిహారాన్ని చేసుకుని లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి రాత్రిపూట పదకొండు రూపాయి బిళ్ళలు తీసుకుని ఇంటిపైన చంద్రుడి యొక్క వెలుగు పడేలాగా పెట్టండి ఆ తర్వాత ఉదయం ఆ రూపాయి బిళ్ళల్ని తెచ్చుకుని మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టండి ఆ బిళ్ళలకు పసుపు కుంకుమ అక్షింతలు గంధం పూలతో పూజ చేయండి ఆ తరువాత పదకొండు రూపాయి బిళ్ళలను పసుపు రంగు వస్త్రంలో కట్టి దానిని మీరు డబ్బులు దాచే బీరువాలో పెట్టండి దీంతో మీ ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది కాబట్టి మీరు కూడా పౌర్ణమి రోజున ఇలా చేసి సిరి సంపదలు సంపాదించుకోండి పౌర్ణమి ఒక్కరోజు ఇలా చేయండి ఆ తర్వాత ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఎవరిని చూడకుండా మీ అరచేతులను కళ్ళకు దగ్గరగా తెచ్చుకుని చూసి ముఖం మీద రెండు అరచేతుల్ని తిప్పుకోవాలి ఇక భోజనానికి ముందు ఎంగిలి చేయకుండా మొదటి ముద్దను ఆవుకు తినిపించండి వీలు కాదు అని అనుకుంటే అన్నం ఉండగానే ఒక ముద్ద తీసి పక్కన పెట్టుకుని ఆవుకు పెట్టండి పాసిపోయిన అన్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవులకు పెట్టవద్దు ప్రతి శుక్రవారం సూర్యోదయానికి పూర్వమే ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోకుండా ఉదయం అల్పాహారం తినవద్దు సంధ్యా సమయంలో ఇల్లు ఓడ్చకూడదు సంధ్యా సమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి లేదా కాళ్ళు ముఖమైనా కడుక్కొని ఇంట్లోని దేవీ దేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి ఎటువంటి పనికైనా బయటికి వెళ్లాల్సి వచ్చినా కూడా ఇంటిని శుభ్రపరచుకునే బయటకు వెళ్ళాలి పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసమైనా బయటకు వెళ్లాల్సి వస్తే ఒక స్పూను పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళాలి గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైన ఏదో ఒకటి దానం చేయండి దీన్ని తప్పకుండా ప్రతి గురువారము అనుసరించండి ధన సంబంధమైన కార్యాలన్నింటికీ కూడా సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది చూశారు కదా ఈ చిన్ని పరిహారం చేసుకుని లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి